ఫ్రెండ్స్ ఇప్పుడే ఫేస్బుక్ లో నేనొక వీడియో చూశాను అదేంటంటే ఎవరో వేణుస్వామిట పవన్ కళ్యాణ్ జాతకం గురించి చెప్పాడు ఇక్కడ నేను చెప్పే సమాధానాలు ఎవరిని ఉద్దేశించిను కాదు ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ రాజకీయాలకి పనికిరాడు స్పెషల్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్ కి తెచ్చే సత్తా లేదు అని ఖచ్చితంగా చెప్పాడు హాస్యాస్పదమైన విషయం ఏంటంటే ఈ జాతకాలు చెప్పే వాళ్ళందరూ మరి మొన్న మన గౌరవనీలిన ప్రధానమంత్రి మోడీ గారు ఒక డేరింగ్ అండ్ డాషింగ్ స్టెప్ తీసుకొని పెద్ద నోట్లు రద్దు చేశారు మరి ఆ విషయాన్ని ఎందుకు చెప్పలేకపోయారు ఇట్లా రద్దు చేస్తారు మీరు తిప్పల పడతారు అని ఎవడు నాకు మెసేజ్ వచ్చింది వాట్సాప్ లో యాభై లక్షల మందికి పైగా జ్యోతిష్కులు ఉన్నారు అఖండ పండితులు ఉన్నారు మరి వీళ్ళెవ్వరూ ప్రధాని మోడీ గారు ఇట్లా నోట్లు రద్దు చేస్తారని చెప్పలేకపోయారు మరి ఇప్పుడు ఆకస్మికంగా పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తేలేడు అని కరాకండిగా చెప్పాడు నిజంగా పిచ్చెక్కే విషయం ఏంటంటే ఒకటి గుర్తు పెట్టుకోవాలి వేణుస్వామి గారు పవన్ కళ్యాణ్ ఎప్పుడు నేను స్పెషల్ స్టేటస్ తెస్తాను అని ఎప్పుడు చెప్పలా అయ్యా ఇవ్వండి అని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నారు ఎందుకంటే అది పాలసీ మ్యాటర్ దాని గురించి మాట్లాడేంత స్థాయి నాకు లేదు కాబట్టి ఆ విషయాన్ని పక్కన పెడదాం పవన్ కళ్యాణ్ ఎంతసేపటికి అయ్యా స్పెషల్ స్టేటస్ ఇవ్వండి అని అడుగుతున్నాడే గాని జనాలకి నేనే తెస్తానని దంపుడు ఉపన్యాసాలు ఎప్పుడు ఇవ్వలేదు ఇంకో విషయం మరి జనసేన పార్టీ పెట్టేప్పుడు మీరు చెప్పలేకపోయారా నువ్వు రాజకీయాలకు పనికిరావు నీకు కాలసర్పదోషం ఉంది శని ఒక్కడే బయటన్నాడు రాహుకేతుల మధ్యన గ్రహాలన్నీ పడిపోయినాయి నీ జాతకం కాలసర్పదోషంతో ఉంది నీకు రాజకీయాలు పనికిరావు అని ఎందుకు చెప్పలేదు మరి ఇప్పుడు ఎందుకు సడన్ ఈ విధంగా చెప్పారు అంటే ఏ ఉద్దేశంతో చెప్పాడు మీరు ఎక్కడైనా చూడండి ఏ మీటింగ్లో అయినా పవన్ కళ్యాణ్ ఎప్పుడు స్పెషల్ స్టేటస్ ఇస్తా అన్నారు ఇవ్వండి ఆయన అడిగాడే కానీ నే తెస్తాను నాయామ్మడి అందరు రండి నేనే తెస్తానని ఎప్పుడు చెప్పలేదు ఇంకో విషయం మరి మన గౌరవనీయులైన ప్రధానమంత్రి మోడీ గారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ఎలక్షన్ ప్రచారంలో తిరుగుతున్నప్పుడు మరి మీరు ఎందుకు చెప్పలేకపోయారు రయ్యా పవన్ కళ్యాణ్ నీకు రాజకీయాలు పడవు అని పోనీ చంద్రబాబు నాయుడు గారు కానీ మోడీ గారు గానీ ఎందుకు చెప్పలేపరయ్యా ఇతను ఫ్యూచర్లో మీకు ఎదురు తిరుగుతాడు ఇతని మనస్తత్వం ఇది ఇతని కాల సర్పదోషం ఉంది అని నిజంగా ఎంత హాస్యాస్పదం అంటే జాతకాలను నమ్ముకొని ఎంతమంది బాగుపడ్డారో తెలియదు గాని అందుకనే ఈ సత్యనారాయణ గారు ఒక సినిమా తీశాడు కీర్తిశేషులు అద్భుతమైన సినిమా ఆ ఒక్కటి అడక్కని పిచ్చి ఎదవలారా జాతకాలను నమ్ముకొని జీవితాలు నాశనం చేసుకో బాగండ్రా కష్టపడండి దానంతటా అదే ఫలితం వస్తుందని ఇంకో విషయం ఏంటంటే ఈ జాతకాలు చెప్పే జాతక రా మరి మన గౌరవనీయుల ప్రధానమంత్రి మోడీ గారు అయ్యా నేను టీ అమ్ముకున్నాను చేయవాలని అవటానికి అర్హత లేదా అని అడిగాడు మరి ఆయన టీ అమ్ముకునేటప్పుడు వీళ్ళందరూ ఎందుకు చెప్పలేదు అయ్యా నువ్వు ప్రధానమవుతావు భారతదేశం ప్రపంచం మొత్తం నీవైపే చూస్తుంటుంది ఏళ్ల వేళ అని ఎందుకు చెప్పలేదు నిజంగా ఎంత పిచ్చేవారం అంటే ఇది అంత పిచ్చేవరం బాగా గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ ఎక్కడ నేను స్పెషల్ స్టేటస్ సాధిస్తాను తెస్తాను అని చెప్పలా అయ్యా ఇస్తా అన్నారు ఇవ్వండి అయ్యా ఏపీకి అన్యాయం చేయబాకండి అని కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళని అడుగుతున్నాడు అంతేగాని ఇంకోటి రాజకీయాలకు పనికిరాడు పనికి వస్తాడని చెప్పడానికి మనమేవరం నువ్వేమో దేవుడివే లేదా నువ్వేమో సృష్టించావా లేకపోతే ప్రభుత్వం లేదా ప్రపంచం నీ చేతిలో ఉందా నిజంగా చూస్తుంటే పిచ్చి అయ్యా నిరుద్యోగులకి విద్యార్థులకి చదువుకునే వాళ్ళకి చదువుతున్న ఈ జాతకాల నమ్మి మీ జీవితాలు నాశనం చేసుకోవడానికి కష్టపడి చదవండి ఫలితం వస్తుంది అంతేగాని పెట్టుకు ఈ పెట్టుకు ఆ దోషం నీ దోషం నమ్మబాకండి దయచేసి నమ్మబాకండి మరి ఒక్క విషయం అడుగుతున్నాను వేణుస్వామి గారు మన నల్లధనం అంతా స్విస్ బ్యాంకులు దాచిపెట్టారు లక్షల కోట్లని మనం చూస్తూనే ఉన్నాం అన్ని మీడియాల్లో కూడా వస్తూనే ఉంది మరి ఈ నల్లధనాన్ని మన గౌరవనీయులైన ప్రధానమంత్రి మోడీ గారు కానీ లేకపోతే భావీ భారత ప్రధానులు అంటే నెక్స్ట్ ఎలక్షన్ లో ఎవరు గెలుస్తారో తెలియదు కాబట్టి ఆ వచ్చే ప్రధానులు ఎవరైనా తేగలరా ఎప్పుడు తేగలరు ఏ టైంకి తేగలరు ఏ తేదీ తేగలరు చెప్పగలరా మీరు మరి ఏదో పవన్ కళ్యాణ్ జాతకం టైం నాకు తెలుసు ఆయన ఉత్తరాసాఢ నక్షత్రం కలసర్ప దోషం ఉంది ఆ దోషం ఉంది ఈ దోషం ఉందని ఒకదంపుడుగా చెప్పారు ఈ వీడియోలో నిజంగా దయచేసి ఆపేయండి ఎందుకంటే ఎవడి రాతని ఎవడు చెప్పలేడు రాయలేడు గుర్తుపెట్టుకోండి ఏదేమైనా మెగాస్టార్ అంటే కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆయనకి ఎప్పటికీ నేను ఫ్యాన్ ఎందుకంటే అసలు వస్తుందో రాదో తెలీదు ఉంటామో పోతామో తెలీదు అటువంటిది వస్తుంది సాధిస్తానని ఖచ్చితంగా వందకి వంద పర్సెంట్ డంకా మీద దెబ్బేసి చనిపోవటానికి కూడా సిద్ధపడి నిరాహార దీక్ష చేసి తెలంగాణ సాధించుకున్నాడు అటువంటి మహానుభావుడు ఆ రోజు నిరాహార దీక్ష చేసి ఉద్యమంలో పాల్గొన్నప్పుడు మరి మీరు ఎందుకు చెప్పలేకపోయారు పోయి డైరెక్ట్ గా పబ్లిక్ గా అయ్యా తెలంగాణ వస్తుంది మీరే ముఖ్యమంత్రి అని అని ఇదంతా ట్రాష్ దయచేసి ఆపేయండి పవన్ కళ్యాణ్ ఎక్కడ నేను స్పెషల్ స్టేటస్ తెస్తాను నా జనసేన పార్టీ తెస్తుందని ఎప్పుడు చెప్పలా గుర్తుపెట్టుకోండి ఇంకో విషయం కాపు కమ్యూనిటీ ఎక్కువ మంది ఓట్లు వేసారు ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి అది కూడా గుర్తుపెట్టుకోవాలి మరి ఆ రోజు చెప్పొచ్చుగా ఏమండి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు వెంకయ్య నాయుడు గారు ఈ పవన్ కళ్యాణ్ మిమ్మల్ని విభేదిస్తాడు రాజకీయాలకు పనికిరాడు ఆయన మీ అమ్మని తిప్పుకోకూడదు అని ఎందుకు చెప్పలేదు ఏదేమైనా దయచేసి ఆపేయండి ఇటువంటివి ఈ దుష్ప్రచారం ఆపేయండి పవన్ కళ్యాణ్ తెస్తాడో రాడో రాజకీయాల్లో పనికి వస్తాడో పనికిరాడు మనకు అనవసరం మరి మీరు ఏ ఉద్దేశంతో ఏ విధంగా చెప్తున్నారో అర్థం కావట్లేదు కానీ ఒక్కసారి మరలా ఆయన మీటింగ్ వినండి ఇది నేనేదో పవన్ కళ్యాణ్ ఫ్యానో లేదా ఇంకోళ్ళ ఫ్యాను ఇంకోళ్ళ విషయానికి కర్రో కాదండి చూసి చాలా బాధతో చెబుతున్న విషయం దయచేసి వేరే విధంగా భావించద్దు జాతకాలంటే నాకు గౌరవం ఉంది కానీ జాతకమే జీవితం కాదు గుర్తు పెట్టుకోవాలి ఆ విషయాన్ని బాగా ప్రతి వాళ్ళు మన అబ్దుల్ కలాం గారు ప్రపంచం మేధావయ్యాడు ప్రపంచం మొత్తం ఆయన్ని ఎలుగెత్తు చాటుతుంది మరి అటువంటి ఆయన ఆ రోజు తమిళనాడు తీరంలో గవ్వలు అమ్ముకొని పేపర్లు అమ్ముకొని చదువుకున్న రోజు ఈ జాతకాలు చెప్పే జాతక రాయులందరూ ఎందుకు చెప్పలేదు యా కలాం గారు మీరు గొప్పవాళ్ళు అవుతారు ఇదిగో ఈ డబ్బు సహాయం తీసుకుని చదువుకోండి అని ఆ రోజు ఇంకా ఉద్దండ పండితులు ఉన్నారు కదా చెప్పలా అదీ తీసేయండి ఇప్పుడు సో కాల్డ్ పీపుల్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గరికి పోయి చెప్పండి నువ్వు ఇదవుతావు నువ్వు అదవుతావు అని మరి ఎందుకు చెప్పట్లా డబ్బు లేక మేధావులు అయింది చదువుకోవడానికి డబ్బు లేక రోడ్డును పడుతున్న వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళకి సహాయం చేయండి మీరు మేధావులు అవుతారని వాళ్ళ జాతకాలు చూడండి చెప్పండి సహాయం చేయండి అంతేగాని ఇటువంటి చచ్చు పుచ్చు మాటలు చెప్పి యువతని నాశనం చేయొద్దండి దయచేసి ఇదే నా మనవి వేణుస్వామి గారు దయచేసి అపార్థం చేసుకోబాకండి ఎందుకంటే నాకు మీరెవరో తెలియదు మీకు నేను ఎవరో తెలియదు ఏ శత్రుత్వం లేదు పవన్ కళ్యాణ్ అన్న శత్రుత్వం లేదు ఎవరన్నా శత్రుత్వం లేదు ఎందుకంటే దయచేసి ఆపేయండి చూసి భారత్తో చెబుతున్న మాటలు అంతేగాని ఎవరి మీదో దేశంతో ఈతో చెవటలా దయచేసి ఆపేయండి